హైలైట్స్ డైలాగ్స్ అండ్ సాంగ్స్ కాన్సెప్ట్ లాస్ట్ లో బాగుంది చాలా కాన్సెప్ట్ చూపించారా అవును చాలా కొత్తగా ఉన్నాయి మహేష్ బాబు స్టెప్స్ అన్ని బాగున్నాయి ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ చాలా బాగా తీశారు చాలా బాగా చేశారు చాలా అంటే చాలా బాగుంది చాలా బాగా చేశారు సూపర్ అంటే సూపర్ హైలైట్ ఇంకా సూపర్ చాలా బాగుంది సర్కారు వారి పాట 2000 కోట్లు 2000 కోట్లు కలెక్షన్ తగ్గేదే లేదు ట్రిపుల్ ఆర్ఆర్ మించిపోయింది అఖండ ట్రిపుల్ ఆర్ఆర్ అన్ని కలిపి సర్కారు వారి పాట 2000 కోట్లు తగ్గేదే లేదు డాన్స్ గానీ ఫైట్లు గానీ డైలాగ్ గానీ సూపర్ డూపర్ థాంక్యూ 150 రూపాయలు అని చెప్పుకోవాలి ఆ కైండ్ ఆఫ్ థింగ్ లో బెటర్ కానీ 350 రూపాయలు అలా పెడితే ఖచ్చితంగా సామాన్యక దూరం అవుతుంది ఈ రోజు మనం చూస్తే బుకింగ్ కష్టాన్ని కూడా హాఫ్ గా ఉన్నాయి బుకింగ్ ఛార్జెస్ తో కలిపి ఎక్కువ ఉంది కాబట్టి కష్టం అవుతుంది రీజనబుల్ గా ఉంటే బెటర్ అవుతుంది మరీ తీసి పారేలేము మరి ఎట్లా అని చెప్పుకోలేము సమ్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్ అనిపించింది లేదండి అంత ఏం లేకుండా ఎందుకంటే బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు విజయ్ మాల్యా లాంటి వాళ్ళని పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు సో వాళ్ళందరూ వేల కోట్లు అని తీసుకుని వాళ్ళందరూ విదేశాలకు పోయి అక్కడ ఉంటూ ఉంటారు బట్ వచ్చాడు హైపర్ హైపర్ అది కూడా ఒక విజయ్ మాల్యా లాంటి దరిద్రులు తీసుకెళ్తుందని చెప్పే మూవీలో అనిపించింది సో కైండ్ ఆఫ్ థింగ్ సి అదే అండి ఇప్పుడు నువ్వు ఒకరు మొన్న ఎవరో చెప్పారు ఒక బ్యాంక్ ఎంప్లాయీ 10 రూపాయి తగ్గిందని చెప్పేసి వెళ్ళి ఒక రైతు మీద చేసినట్టు సి ఇక్కడ ప్రతి తనది అయినది 1 రూపాయి కూడా వదిలిపెట్టు వాళ్ళ ఫాదర్ మదర్ ఒక ఈఎంఐ కట్టలేక ఆత్మహత్య చేసుకుంటారు బ్యాంక్ వాళ్ళ ప్రజల వల్ల సో అట్లాంటప్పుడు ఆయన హౌ హీ రివోల్ట్ అనేది చూపించారు మూవీ నుంచి డైలాగ్ అంటారా సి బ్యాంకులు అనేది దేవాలయం లాగా ఉంటాయండి ప్రతి ఒక్కరు ఉద్యోగులు వ్యాపారస్తులు అందరూ 1 రూపాయి కూడబెట్టి వాళ్ళ దగ్గర దాచుకుంటారు కానీ రాజకీయ నాయకులు దౌర్భాగ్యం ఏంటంటే ఉండదంతా కూర్చుకుని పెట్టిపోయి ఉంటుంది సో అటువంటి వచ్చే డైలాగ్స్ అన్ని కూడా బాగా రాస్తారు సాంగ్స్ బాగున్నాయండి సాంగ్స్ బాగున్నాయి ఎంత ఉన్నాయి బట్ ఏంటంటే ఇప్పుడు 350 రూపాయలు 400 పెట్టి పెట్టే అంత స్థాయి కాదు ఇది 150 రూపాయలు పెట్టి అలా అలా చూడాలి 2.5 out of 5 సినిమా హిట్ సార్ దిస్ ఇస్ కృష్ణ రిపోర్టింగ్ ఫ్రమ్ ఐమాక్స్ సూపర్ హిట్ సినిమా సార్ 100 రూపాయలు పెట్టుకొని 100 రూపాయలు టికెట్ కొని ఎంటర్టైన్మెంట్ కోరుకున్న ఆడియన్స్ లాగా వచ్చారు కదరా రండ్రా మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తా అని చెప్పి ఇచ్చాడు బ్రో మామూలుగా లేదు ఎంటర్టైన్మెంట్ మాత్రం పవర్ ప్యాకెట్కి చేశాడు ఎంటర్టైన్మెంట్ ఇన్ని ఏళ్ళుగా మనం మహేష్ బాబుని చూస్తుండే ఇన్ని యాంగిల్స్ లో రొమాంటిక్ యాంగిల్ ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న యాటిట్యూడ్ నిజంగా యాక్షన్ ప్రతి ఒక్కటి కామెడీ చేశాడు కానీ ఎవ్రీథింగ్ సూపర్ నిజంగా ఎక్సలెంట్ బ్రో నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి మెసేజ్ ఇచ్చాడు సూపర్ నిజంగా మహేష్ బాబు సముద్ర గారిని నిజంగా మహేష్ బాబు తర్వాత హీరో ఎవరంటే ఆయన నిజంగా ఆ పెర్ఫార్మెన్స్ సముద్ర గారిని తప్ప ఇంకెవరు చేయలేరు కీర్తి సురేష్ నువ్వు మామూలుగా చేయలా బాగుంది బాగుంది కానీ యాటిట్యూడ్ చూపించావు ఎవరు ముందు మహేష్ బాబు ఉంది యాటిట్యూడ్ నీకు అవసరమా బాబు ఉంది యాటిట్యూడ్ ఏంటి బాబు ఉంది యాటిట్యూడ్ చూపిస్తుంది బ్రో బాబు ఒక్క శాప్ ఇస్తాడు థియేటర్ మొత్తం షేక్ అవుతుంది నిజంగా సూపర్ నిజంగా మహేష్ కీర్తిని చూస్తే కొట్టాలనిపిస్తుంది మహేష్ బాబు కొడతాడు చూసావా సాటిస్ఫై అవుతాడు ప్రతి ఒక్కరు సాటిస్ఫై అవుతాడు యాటిట్యూడ్ వద్దు యాటిట్యూడ్ చూపించే అమ్మాయిలు మీకే చెప్తున్నా యాటిట్యూడ్ చూపించారు మహేష్ బాబు